నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు నందు సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ సందర్భంగా సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు ఉచితంగా పండగ వంటలకు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సింహపురి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, పేద ప్రజలు పండుగను సంతోషంగా జరుపుకోవాలని, మా వంతు వంటకు కావలసిన సరుకులను అందజేస్తున్నామని అన్నారు. ఎన్టీఆర్ కాలనీ 6వ వార్డు నందు జరుపుతున్నాము. ఇక్కడ నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి వంట సామాగ్రిని, అలాగే ఉప్పు పప్పు ఇంకే వంటకు సంబంధించిన వస్తువులని తీసి వాళ్ళకి అందించి వాళ్ళకి తగిన సహాయం చేయడానికి ముందుకొచ్చాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తున్నాము. యూత్ అసోసియేషన్ ఉజ్వల సేవ సమితి సమీక్షలో ఈరోజు వంట సామాగ్రిని పంచడం జరిగింది. ఈ 100 మందికి మేము ఈ ఉప్పు పప్పు కార్యక్రమాన్ని, అంటే వాళ్ళకి ఈ సంక్రాంతికి ఏవైతే కావాలో అవన్నీ కొంచెం కొద్ది మోతాదులో అందరూ మేము ఉత్పత్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ వార్డులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అధికారులు కొంతమంది తెలియజేయట్లేదు. దానికి మేమందరం వార్డులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము తెలియజేసుకొని అధికారుల ద్వారా వీటిని పరిష్కరించే విధంగా మేము చేస్తున్నాము. ఈరోజు మన యంగడియర్లో పండగ సందర్భంగా ఈ సంక్రాంతి పురస్కరించుకొని ఉజ్వల సేవా సమితి మరియు సింహపురి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎవరైతే పండగ జరుపుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము గుర్తించి వాళ్ళకి దాదాపు 10-11 వంట సామాగ్రిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మేము కలిపి వాళ్ళకి పండగ బాగా జరుపుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు మేము వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. దాదాపు 100 మందికి కొన్ని వార్డుల్లో మేము సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా మా సింహపురి యూత్ అసోసియేషను ఉజ్వల సేవా సమితి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పనేసి